మార్నింగ్ చేసే యోగా ఎంత ఇంపార్టెంటో పడుకునే ముందు చేసే యోగా కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో పడుకునే ముందు ఏం స్ట్రెచెస్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఈ రోజు మనం ఆ స్ట్రెచెస్ గురించి నేర్చుకుందాం. పడుకునే ముందు బాడీ కంప్లీట్ గా రిలాక్స్ అయి పడుకోవటం వల్ల నెక్స్ట్ డే బెడ్ మీద నుంచి ఇలా జంపింగ్ లాగా అంటే అబ్బా లెగాలి అనేది లేకుండా చాలా యాక్టివ్ గా లెగాలంటే ఈ స్ట్రెచెస్ చేసుకుని పడుకోండి. ఈ స్ట్రెచెస్ అన్ని బ్యాక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్ కానీ సియాటికా ప్రాబ్లం ఉన్న పీరియడ్స్లో ఉన్న ప్రెగ్నెన్సీ ఉన్న ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికైనా వెరికోస్ వెయిన్స్ ఎవరికైనా సరే ఈ ఆసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, బెడ్ మీదే పడుకుని చేయొచ్చు. లే డౌన్ ఆన్ ద బెడ్. బెడ్ మీద ఇలా పడుకుని కాళ్ళు రెండు దూరం పెట్టి స్లోగా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసుకుని స్లోగా రెండు కాళ్ళు ఇలా మడుచుకుని చేతులు తల కింద రెండు కాళ్ళు ఒకవైపుకి తల ఒకవైపుకి స్ట్రెచ్ చేసుకోండి. ఇలా చేయటం వలన నడుము చుట్టూ ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సయాటికా పేషెంట్స్కి ఇది ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. అలాగే ఇంకోవైపు కాళ్ళు ఒకవైపుకి తల ఒకవైపుకి స్ట్రెచ్ చేసుకోండి. నడుము మీదే చేస్తా నా స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. ఇంకో స్ట్రెచ్, ఇది ఎస్పెషల్లీ ఫర్ సియాటికా పేషెంట్స్ అండ్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ఎడమ చేత్తో మోకాల్ని పట్టుకోండి, అంటే ఆపోజిట్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ని. నా స్లోగా కాల్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి తల రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఇది కూడా మంచి స్ట్రెచ్. సియాటికా పేషెంట్స్కి కొంచెం పెయిన్ వస్తుంది హిప్ దగ్గర, బట్ ఏమీ కాదు, వెంటనే రిలీఫ్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు గ్లూట్స్ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ కూడా స్ట్రెచ్ అవుతున్నాయి. అలానే నడుము చుట్టూ ఇక్కడ ఉన్న మసిల్స్ కూడా కంప్లీట్గా స్ట్రెచ్ అవుతున్నాయి. బ్యాక్ టు యువర్ పొజిషన్. నెక్స్ట్ సైడ్ ఇంకో వైపుకి స్ట్రెచ్ చేసుకుందాం. మోకాల్ని అటువైపు తీసుకెళ్ళి ఎంతవరకు మొత్తం కింద దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకే తీసుకెళ్ళండి. ఇనీషియల్ డేస్లో కంప్లీట్గా స్ట్రెచ్ అవటం అవ్వదు. బ్యాక్ టు యువర్ పొజిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆనంద బాలాసనం అంటారు. పైకి లిఫ్ట్ చేసి కాల్ని ఇలాగా బటన్ వెయిన్ని పట్టుకోండి. ఇలా పట్టుకోవటం వలన వెరికోస్ వెయిన్స్, ఇక్కడ కాళ్ళు వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఫ్లో రివర్స్ అయ్యి కాళ్ళు లైట్ అవుతాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కాళ్ళు పైకి లిఫ్ట్ చేయటం వలన కాళ్ళన్నీ కంప్లీట్గా లైట్ అవుతాయి. అలానే యాంకిల్ పెయిన్, ఆర్థరైటిస్ ఉన్న, పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ పెల్విక్ మజిల్స్ కూడా సైమల్టేనియస్గా స్ట్రెచ్ చేస్తున్నాం. ఇలా స్ట్రెచ్ చేయటం వలన మీ అబ్డోమన్కి స్పేస్ దొరుకుతుంది, యూట్రస్కి స్పేస్ దొరుకుతుంది టు బ్రీత్. సో క్లోజ్ యువర్ ఐస్, ఇలాగ ఒక 5 మినిట్స్ కంఫర్టబుల్గా ఉండొచ్చు. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీద్ అవుట్. ఇది నెక్స్ట్ ఆసనం ఏమో సుప్తబద్ధ కోణాసనం. ఈ రెండు పాదాలని ఇలా వైడ్ చేసి జస్ట్ లేడాం. చిన్ ముద్ర ఆర్ జస్ట్ వైడ్ ఓపెన్, ముద్ర రాకపోతే క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ రిలాక్స్. ఇది కూడా పీరియడ్స్లో చేయటం వలన పీరియడ్ క్రాంప్స్ కానీ లోవర్ బాడీ పెయిన్స్ కానీ రాకుండా ఉంటుంది. ఈ పోస్చర్లో కూడా మీ పెల్విక్ మసిల్స్ స్లోగా ఓపెన్ అవుతాయి, సో దాట్ యూ హ్యావ్ స్పేస్ ఫర్ యువర్ బ్రీదింగ్. ఇలానే డైజెషన్ ఇష్యూస్ ఉన్నా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ లేడాన్ ఫర్ ఫ్యూ సెకండ్స్ లైక్ దిస్, బాడీ కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ ఇలాగా 5 to 10 minutes చేసుకోవచ్చు. ఆల్ ది స్ట్రెచెస్ 5 to 10 minutes చేసుకోవచ్చు. శవాసన్, దీని తర్వాత చేయాల్సింది సేతుబంధాసన్. బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం, డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళు కాళ్ళ మడుచుకుని స్లోగా నడుముని ఇలా పైకి ఎత్తండి. రేస్, దీని ఇంగ్లీష్లో బ్రిడ్జ్ పోజ్ అంటాం. బ్రిడ్జ్ అంటే నడుము కాళ్ళకి తలకి మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. సో సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తాకి ఇది బాగా పనిచేస్తుంది. డౌన్ స్లోలీ, అలాగే వీటన్నిటితో పాటు కాళ్ళని కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఫీట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫీట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇలాగ కాళ్ళు పైన పెట్టలేను అనుకున్న వాళ్ళు గోడ మీద కాళ్ళు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. స్లోలీ డౌన్, శవాసన్ డన్.